గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టెన్త్ క్లాస్ థర్డ్ లెసన్ వీర తెలంగాణ పాఠం. ఈ పాఠం రచించిన వారు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. దాశరథి కృష్ణమాచార్యులు గారు మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణగా చాటుతూ, నిజాంను పిశాచిగా వర్ణిస్తూ తన రచనలతో తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతం చేసిన కవి దాశరథి కృష్ణమాచార్య. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బావునో అందాక ఈ భూగోళంబన కగ్గిపెట్టేదని అన్నాడు దాశరథి. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచిన కవి. తన రచనలతో ప్రజలను చైతన్యవంతం చేశాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి నాటికలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిమత్యాలు వంటి పాటలను రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. తెలుగులో గజల ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభిధేయ పదాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు.